హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ బ్లాగ్లో చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తాను. ఇది ఈవినింగ్ స్నాక్ కింద కూడా వాడుకోవచ్చండి. అదే నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను. మామూలుగా పుణుకులు అనేసరికి రకరకాలుగా కలుపుతూ ఉంటాము, బియ్యం నానబెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకు రెడీమేడ్గా రైస్ ఫ్లోర్తోనే పొటాటో కూడా మనం ఉడకపెట్టకుండా చాలా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా పుణుకులు ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేస్తానండి. ఇప్పుడైతే మనకు ముందు పుణుకులకు కావాల్సినవి ఒక్కొక్కటి మనం ఇలా తీసుకుని ఏమేమి వేసుకోవాలి, ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు రెసిపీలోకి అయితే మీకు వెళ్ళిపోదామండి. ఈజీ రెసిపీ అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. దాన్ని చిన్న ముక్కలు మనం కట్ చేసుకుని ఉంచుకోవాలి. పుణుకులు అన్నాను కదా, బియ్యం నానపెట్టుకోవాల్సిన పని లేదండి. లేకపోతే అప్పటికప్పుడు మనం కొంచెం ఊరాలి లేకపోతే నానాలి అన్న ప్రాసెస్ కూడా కాదండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు మనం ఏ బియ్యం కూడా నానపెట్టుకోకుండా, దుంపలు కూడా ఉడకపెట్టుకోకుండా ఎలా మనం చేసుకోవచ్చు పుణుకులు అన్నది ఇప్పుడు ఇందులో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు కోసేసుకున్నానండి, సన్న ముక్కలు. అల్లం మనం కోసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఉంచుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్తో అంటే వరిపిండి రైస్ ఫ్లోర్తోనే మనం పచ్చి పొటాటోతోనే ఎలా మనం పుణుకులు తయారు చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ మనం 10-10 నిమిషాల్లో ఎలా రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు అన్నది ఇప్పుడు ఇందులో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే అల్లం ముక్కలు కచ్చాపచ్చాగా దంచుకోవడానికి చిన్న ముక్కలు అయితే కోసేసుకుంటున్నానండి. ఎండాకాలం అనేసరికి పిల్లలు ఇంట్లో ఉంటారండి, మనకి రకాలు చేసి పెట్టమంటూ ఉంటారు. మనం బియ్యం నానపెట్టలేదనో లేకపోతే చల్లలేదనో పుల్ల చల్లలేదనో రవదోసలకు మనకి అప్పటికప్పుడు ఏ పిండి లేదనో మనం ఏదో ఒకటి అరేంజ్ చేసుకోకుండా మనం ఉంటూ ఉంటాము. అలాంటప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇది ఈజీగా చేసుకునే స్నాక్ని అయితే ఇప్పుడు నేను రెసిపీ షేర్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే, ఈవినింగ్ స్నాక్ కిందైనా సరే మనకి పనికొస్తుందండి. వాతావరణం చల్లగా అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎండాకాలంలో అయినా సరే కొంచెం వర్షం పడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే ఈరోజు మా ఇంట్లో ఎలా పుణుకులు రెడీమేడ్గా తయారు చేసుకున్నాం అన్నది ఇందులో షేర్ చేస్తాను. ఇప్పుడైతే కొంచెం పచ్చిమిరపకాయలు అవి చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. తర్వాత అల్లం ముక్కలు కచ్చాపచ్చాగా దంచేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు కూడా కొంచెం లైట్గా చిన్న ముక్కలు అయితే కోసేసుకుంటున్నానండి. చిన్న చిన్న పీసుల్లా మనం కోసుకుంటే పిండిలో కలుపుకున్నప్పుడు మనకు అడ్డు రాకుండా ఉంటుంది. తర్వాత ఫ్లేవర్ అంతా కూడా పడుతుందండి. ఇప్పుడైతే అన్నీ ఇలా రెడీ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. దీంట్లో మనం 1.5 కప్ నేనైతే వరిపిండి వేసుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను కదండి, నార్మల్గా పుణుకులు అయితే బియ్యం నానపెట్టుకున్నా లేకపోతే మనం మైసూర్ బోండాలను, మైసూర్ బజ్జీలను లేకపోతే మనం కలుపుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇప్పుడు నేను రా పొటాటోస్ అయితే మనం ఉడకపెట్టుకోకుండా పైన ఉన్న తొక్క మనం తీసేసుకొని ఇప్పుడు ఆ వరిపిండిలోనే నేను పచ్చి పొటాటో అంటే మనం ఉడకపెట్టుకోకుండా అది అలా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇంక ఇలా ముక్కలన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసేసుకుంటున్నాను ఈ పిండిలోనే. మనం 1.5 కప్ పిండి తీసుకున్నాం కదండి, దానికి ఎంత నేనైతే ఈ 3 పొటాటోలు అయితే తీసుకున్నాను. మనం వేసుకున్న పిండిని బట్టి ఎక్కువ తక్కువ మనం పొటాటోస్ యాడ్ చేసుకోవచ్చు. పొటాటోస్ ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా మనకి టేస్ట్లో ఏం పెద్ద డిఫరెన్స్ రాదండి. మనకు ఆ ఫ్లేవర్ రావడం కోసం, మనకి పిండి ఉరువు అవ్వడం కోసమే ఇది పెట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే పొటాటోస్ అన్నీ నేను యాడ్ చేసేసుకున్నాక నేను ఆ గరిటతో 1.5 గరిట అయితే నేను పెరుగు వేసుకుని ఒక దాన్ని బాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. దాన్ని మనకు సరిపోతే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే పెరుగు దానికి సరిపోద్దన్న ఉద్దేశంతో అలాగే వేసేసాను. ఇప్పుడు ఇలా ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా గ్రైండ్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకున్నాక ఏం చేయాలి అన్నది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం అప్పటికప్పుడు పొటాటోస్ మనకి జనరల్గా ఉంటూనే ఉంటాయి కదా, పాడవని వస్తువుల్లో కాయగూరల్లో ఏది ఉన్నది అని అనుకునేసరికి మనకు పొటాటోసే మనకు గుర్తు వస్తూ ఉంటుంది. 1 కేజీ 2 కేజీలు మనం తెచ్చిపెట్టేసుకుంటే ఏ వెజిటేబుల్లో అయినా యాడ్ చేయడానికి పనికి వస్తుంది. ఇలా స్నాక్ రెసిపీలో తయారు చేయడానికి కూడా ఇది బాగుంటుంది. ఇప్పుడు నాకు పిండి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా, వరిపిండి పొటాటో మనం కలిపి రుబ్బేసుకున్నది నాకు ఇలా కన్సిస్టెంట్ అయితే ఇలా వచ్చింది. ఇందులో మనం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉప్పు కలుపుకోవాలి సమానంగా, మనం చూసి ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవాలి. పచ్చిమిరపకాయల కారమే సరిపోతూ ఉంటుంది కాబట్టి నేను కారం అది ఏమీ యాడ్ చేయడం లేదు, ఉప్పు మాత్రం సరిపోయినట్టు ఇందులో వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం పిండి బాగా కలుపుకోవాలండి, అప్పుడే మనకి ఉదిగొస్తుంది. మన బోండాల్లాగా మనం వేసినా కూడా మనకి బాగుంటుంది. ఇప్పుడు ఇంకా ఉప్పు అది కూడా మనం మిక్స్ చేసుకున్నాక నేను తీసి పెట్టుకున్నాక పచ్చిమిరపకాయలు, అల్లం కచ్చాపచ్చాగా దంచుకున్నది, కరివేపాకు, కొత్తిమీర కూడా మొత్తం ఇలా కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు
దీన్నైతే మనం కలిపేసుకుని ఇలా బాగా మనం కలిపేసుకుని అలాగా నూనె కూడా మనం పెట్టుకోవాలి. తర్వాత ఏమో నూనె రెడీ చేసుకోవాలి. కానీ ఇది కొంచెం నేను ఒక 10 నిమిషాలు అయితే నేను ఉంచేస్తున్నానండి, ఎందుకంటే నాకు సోడా ఇంట్లో లేదు, మా వారు అయితే తెస్తానని చెప్పి ఇప్పుడే ఫోన్ చేశారు. అందాక ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఇది బాగుంటుందండి. ఫస్ట్ అయితే కలిపేసుకుని వెంటనే వేసుకోవడం కన్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా వేసుకుంటే నూనె పేర్చకుండా ఉంటుంది, క్రిస్పీగా వస్తుంది. మనం మసాలా గారెలు తర్వాత మనం గారెలు నార్మల్ మనం వడలు వేసుకుంటాం కదా, అది కూడా మనం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఇది కూడా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టడం కోసం ఇంకా నేను ఇది పెట్టేస్తున్నానండి. సోడా తెచ్చాక కలిపి మళ్ళీ అప్పటికప్పుడు వేసుకుందాం అనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. మీకు తెలుసు కదండి, సమ్మర్ అనగానే ఫ్రిడ్జ్ నిండా వాటర్ మిలాన్ అయినా సరే జ్యూస్లు అయినా సరే మనకి రకరకాలుగా ఉంటూ ఉంటుంది. ఈ సమ్మర్కి చాలా బెస్ట్ అనేది ఈ వాటర్ మిలాన్ అండి. పచ్చిగా అలా మనం కోసుకొని తినచ్చు. ఇంతకుముందు వాటర్ మిలాన్తో రెసిపీ కూడా షేర్ చేశాను హల్వాలాగా, అది కూడా సూపర్గా ఉందండి. అంటే మనకి అగరగర వేసుకుంటే మనకి గడ్డిజున్న వేసుకుంటే అలా కూడా హల్వాలా తయారవుతుంది, అది బాగుంటుంది. ఇప్పుడైతే ఇవి ఎండ వేడి కంటే చాలా ఉండలేకపోతున్నామండి. వాటర్ మిలాన్ ఒక ముక్క అయినా సరే తింటేనే కానీ ఉండగలుగుతున్నాము. ఇది మనకి డీహైడ్రేషన్కి పనికొస్తుందండి, మనకి బాడీలో వాటర్ కంటెంట్ తగ్గకుండా చూసుకుంటూ ఉంటుందండి. మన వాటర్ మిలాన్ని మనం రెగ్యులర్గా కన్స్యూమ్ చేయడం వలన ఈ సమ్మర్కి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ రసం కూడా మనకి పనికొస్తుందండి. వాటర్ మిలాన్తో ఫేస్ ప్యాక్లు కూడా తయారు చేసుకుంటే మనకి సమ్మర్కి చలవ. ఇలా ఏది లేకపోయినా సరే ఒక పంచదారని ఇదని అని కలుపుకోకుండా జస్ట్ ఇలాగైనా మనం తినేస్తే చాలా హెల్దీ అండి. నిజంగా సూపర్గా ఉంది, హెల్దీ కూడాను. అందుకే ఇప్పుడు రెసిపీ షేర్ చేశాను ఇందులో, అదే నేను రెసిపీతో పాటు వాటర్ మిలాన్ షేర్ చేశాను. ఇంకా బయటకు వచ్చి చూస్తున్నానండి, మబ్బు వేసినట్టు ఉంది, కొంచెం బట్టలు అయ్యి తీయాల్సి ఉన్నదని చెప్పి అనుకుంటూ ఇంక అన్నీ తీసాను. ఎందుకంటే చిన్న చినుకు పడినా సరే పొద్దున్నీ ఆరిన బట్టలు అయితే మనకి తడిచిపోతూ ఉంటాయి. అందులోనే ఈ సమ్మర్లో మనకి ఎప్పుడు వాన వస్తుంది, ఎప్పుడు ఎండ వస్తుందని కూడా తెలియకుండా వస్తుందండి. చిన్న చినుకులు పడి ఊరుకుంటూ ఉంటుంది. పొరుగు అయితే ఆవకాయలు ఎండ పెట్టుకున్నప్పుడు కూడా దాని మూతలు వెళ్ళి మూసేవాళ్ళు. ఇంకా మా వారైతే వచ్చేసారండి, నూనె ప్యాకెట్ కూడా పట్టుకుని వచ్చారు. నేను చెప్పాను కదా సోడా కూడా మాకు లేదు, తెస్తాను అన్నారని. ఇంకా డీప్ ఫ్రైకి కావాల్సిన నూనె అయితే నేను సర్దేసుకుంటున్నానండి. కొంచెం ఈ దీంట్లో కొంచెం దాంట్లోనూ మనకు పుణుకులు వేసుకోవడానికి వీలుగా దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం ఇంకా సర్దేసుకుని, నేను చెప్పాను కదండి ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలి, ఎలా దాన్ని మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. మనకి చిన్నపిల్లలు మనం స్కూల్ నుంచి రాగానే కూడా మనం పెట్టచ్చు. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో ఉన్న ప్రాసెస్ కూడా నాకు అయిపోయింది, కొంచెం చల్లగా అయింది. నేను చెప్పాను కదా ఇందులో సోడా కొంచెం కలుపుకోవాలని చెప్పి, కొంచెం వాటర్ వేసుకుని మనం సోడా కలిస్తే మనకు బాగా ఫుల్గా స్ప్రెడ్ అయ్యి బాగా అన్నిట్లోనూ సమానంగా పిండంతా కలుస్తుందండి. కొంచెం నీళ్లు కలుపుకొని సోడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వలన పిండి కొంచెం గట్టిగా కూడా ఉంటుంది, తర్వాత మనం వేసుకున్నా సరే నూనె కూడా మనకి పేర్చకుండా ఉంటుంది, క్రిస్పీగా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టిప్ అదేనండి, ఎందుకంటే మనం ఇందులో కర్డ్ వేసాము, బంగాళదుంపలు వేసాము, వరిపిండి వేసాము, దాంట్లోనే మనం రుబ్బేసుకున్నాం కదండి. కొంచెం వాటర్ వేసుకుని రుబ్బేసుకున్నాము. చాలా సింపుల్గా చాలా ఈజీగా 10 నిమిషాల్లో మన స్నాక్ రెసిపీ రెడీ అయిపోద్దండి. ఇప్పుడు మన వాతావరణం చూసారు కదా ఇందాక ఎలా ఉందో, ఆ వాతావరణానికి సరిపోయినట్టు ఇప్పుడు నేనైతే ప్రిపేర్ చేస్తున్నాననే అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపించింది అన్నది కూడా డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నేనైతే నూనె అయితే కాగిపోయిందండి. ఒక్కొక్కటి ఇలా పుణుకులు చిన్న చిన్న చిట్టి చిట్టి పుణుకులు అయితే వేసేసుకుంటున్నాను. ఇవి మనం సోడా వేయడం వల్ల అని చెప్పాను కదా కొంచెం పెద్దవి అవుతాయి, క్రిస్పీగా కూడా ఉంటుంది. మనకు ఆయిల్ పేర్చకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి చాలా చల్లగా కూడా ఉన్నప్పుడే నేను వేసేసుకుంటున్నానండి. ఇలాగే మసాలా వాళ్ళైనా సరే గారెలైనా సరే మనం ఫ్రిడ్జ్లో 1 నిమిషం ఒక అరగంట పావు గంట మనం పెట్టి వేసుకుంటే, లేకపోతే నేను చెప్తున్నది అట్లీస్ట్ చెప్తున్నాను, మనం పొద్దున్న చేసుకుందాం అనుకున్నప్పుడు ముందు రోజైనా మనం పెట్టుకోవచ్చు, లేకపోతే మనం మధ్యాహ్నం చేసుకుందాం అనుకున్నప్పుడు మార్నింగ్ పెట్టుకున్నా కూడా సరిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేనైతే మొత్తం ఇంకా అన్ని ఆయిలు ఇలాగ వేసేసుకుంటున్నానండి. మొత్తం చూసారు కదా చాలా ఈజీగా చాలా సింపుల్గా 10 నిమిషాలు. ఇప్పుడు ఎప్పుడైనా పకోడీలు అనుకుంటాము, ఇలాంటి పుణుకులు కూడా ది బెస్ట్ అనే చెప్పుకోవాలండి. ఇలాంటి టైంలో ఇలాంటి వాతావరణంలో చాలా ఎండగా ఉంటుంది, తర్వాత ఎప్పుడు వాన వస్తుందో తెలియడం లేదు. ఇప్పుడు నేను సమ్మర్ అనేసరికి పిల్లలు ఇంట్లో ఉంటారు, రకరకాలు అడుగుతూ ఉంటారు, అలాంటప్పుడు ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పి ఇందులో షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక్కొక్క పుణుకులు ఇంకా నేను ఎలా వేసేసుకుంటున్నానో చూసారు కదా మీరే. పిండి నానబెట్టుకోవాల్సిన పని లేకుండా అప్పటికప్పుడు మన దగ్గర పచ్చిమిరపకాయలతోనూ పొటాటోతోనూ టేస్టీ టేస్టీ పుణుకులు అయితే మనకి ఇలా రెడీ అయిపోతాయండి. కర్డ్ వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ వాటర్ అయినా మీకు కర్డ్ అవైలబుల్గా లేదన్నా సరే మనం నార్మల్ వాటర్తో అయినా ఇలా రుబ్బేసుకొని వేసేసుకోవచ్చండి.
చూసారు కదా, ఇంకా మనకి ఇది గోల్డెన్ బ్రౌన్ రావాలండి. ఫస్ట్ వేయగానే మనం తిప్పకూడదు, తర్వాత కొంతసేపు అయ్యాక మనం తిప్పుతూ ఉండాలి. మనం గోల్డెన్ బ్రౌన్ అటు ఇటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకొని, మరీ లో ఫ్లేమ్లోనూ మరీ హైలో కాల్చుకున్నా సరే లోపల ఏగదండి. మీడియంగా మనం వేగించుకుంటే మనకి లోపల దాకా వేగి పై క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్, తర్వాత లోపల సాఫ్ట్గా కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇంకా నాకైతే ఈ చిట్టి చిట్టి పుణుకులు మనం దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి. మైనీస్ సాస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు, టమాటా కెచప్ అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏది లేకపోయినా సరే మన ఆనియన్ చట్నీ అయినా చేసుకోవచ్చు అండి, పల్లీల చట్నీ, అలా రకరకాలు ఉంటాయి కదా. ఇప్పుడు చూసారు కదా ఈ కలర్ మనకు వస్తే సరిపోతుంది, ఈ కలర్లో మనం తీసేసుకోవచ్చు మొత్తం కూడాను. మనకి చిన్న చిన్న పుణుకులు వేసినా సరే మనకి ఎంత సైజు వచ్చాయో చూసారు కదా. ఇలాగే మైసూర్ బోండాలని అనుకుంటాము, బజ్జీలని అనుకుంటాము, అలాగే ఉంటాయండి ఇవి కూడాను. ఇంచుమించు మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే మనకి రెడీ అయిపోయి, చూసారు కదండి నిజంగా నేను పెట్టినంతసేపు అంటే 10 నిమిషాల లోపలే మనం ఎంత ఈజీగా ఎంత హెల్దీ స్నాక్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే పొటాటో మనకి వరిపిండి మనకు అంతే కదా, ఇందులో మనకు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ ఏమీ లేవండి. ఇప్పుడైతే నేను పుణుకులన్నీ ఇంక ఇలా తీసేసుకున్నాను, చూసారు కదా క్రిస్పీగా టేస్టీగా లోపల సాఫ్ట్గా ఎలాగొచ్చాయో. దీన్ని టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చింది అన్నది కూడాను. నిజంగా సూపర్గా ఉందండి, డెఫినెట్గా మీరు ట్రై చేసుకుని అప్పటికప్పుడు ఎలా పుణుకులు తయారు చేసుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేశాను. ఇందులో సుబ్బయ్య చట్నీ అని రకరకాలు కూడా ఉంటాయండి. ఇంక ఈరోజు మా ఇంట్లో కొరబియ్యం పాయసం అయితే చేశాను, ఈ రెసిపీ కూడా ఫస్ట్ నా లాక్స్లో నేను పోస్ట్ చేశాను. ఇన్ కేస్ అది కూడా ఉంటుందండి చెక్ చేసేయండి. ఫస్ట్ లాక్స్ అనేసరికి నాకు కొరబియ్యమే గుర్తొస్తూ ఉంటుందండి, పాయసం చేశాను కదా అదే నా ఫస్ట్ లాగ్. తర్వాత ఇదేనండి ఇప్పుడు చేసింది. ఇప్పుడు ఇందులో టిఫిన్లో నేను సర్వ్ చేసుకుంటాను, చాలా సూపర్గా ఉందండి రెండింటి కాంబినేషన్. అంతేనండి ఇవాళ వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.